బ్యాక్ టు సజ్జ క్రియేటివ్ లాట్స్ ఇవాల్టి వీడియో ఏంటంటే హెయిర్ ప్యాక్. సో ఇవాల్టి వీడియోలో కూడా నేను హెయిర్ గురించి చెప్పడానికి అయితే వచ్చేసానండి మీ ముందుకి. ఈ హెయిర్ ప్యాక్ ఎందుకు యూజ్ చేయాలి అంటే మన హెయిర్కి స్ట్రెంగ్త్ కి సరిపడా స్ట్రెంగ్త్ రావాలి కాబట్టి రీగ్రోత్ అవ్వడానికి మంచి యూస్ఫుల్ అవుతుందండి. 15 to 20 డేస్ లోపల మనకి హెయిర్ గ్రోత్ అవుతుందన్నమాట. సో అందుకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో అందుకు మీ ఈ వీడియో కూడా చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట మీ హెయిర్కి. సో చాలా హెయిర్ ప్యాక్స్ చూపిస్తున్నారు, వెంటనే ఏది యూజ్ చేయాలి అనే డౌట్ కూడా వస్తుంది. సో మీకు వీలైనట్టు ఏది ఈజీగా అనిపిస్తే అది కంపల్సరీ హెయిర్కి యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది, అలానే బౌన్సీగా కూడా ఉంటుందండి. ఎందుకంటే నేను చాలా హెయిర్ ప్యాక్స్ యూజ్ చేశాను. హెయిర్ ప్యాక్స్ యూజ్ చేయడం వల్ల నా హెయిర్ షార్ట్ ఉన్నప్పటికీ, అంటే హెయిర్ కటింగ్ చేపించుకుంటుంటాం కాబట్టి ఆల్రెడీ నా హెయిర్ షార్టే ఉంటుంది. సో అందువలన నేను నా హెయిర్ని మెయింటైన్ చేసుకుంటూ వస్తాను అనమాట. సో అది మీకు యూస్ఫుల్ అవుతుంది అని మాత్రమే ఈ వీడియో అయితే నేను పెడుతున్నాను. సో ఈ వీడియోలో జెల్ యూజ్ చేయాలి అని చెప్పి చెప్పాను కదా, ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అండి. ఫ్లాక్స్ సీడ్స్ జెల్ యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది వితిన్ 15 to 20 డేస్ లోపల రీగ్రోత్ అవుతుందన్నమాట. సో నాకు ఇక్కడ అంతా హెయిర్ అనేది లాస్ అయ్యేది అనమాట. సో అప్పుడు నేను చాలా ప్యాక్స్ యూజ్ చేశాను. సో అలాంటప్పుడు ఈ జెల్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుందండి. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సో చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. మీ హెయిర్ ఎక్కువ లాస్ అయినప్పటికీ ఏదో ఒక జెల్ కానీ హెయిర్ ప్యాక్ కానీ యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుందన్నమాట. సో మనం హెయిర్కి పట్టించుకోకుండా ఉంటే మన హెయిర్ అనేది లాస్ అవుతూనే ఉంటుంది. మనం హెయిర్కి కంపల్సరీ ఏదో ఒక ప్యాక్ యూజ్ చేస్తూ ఉండాలండి, అప్పుడే మన హెయిర్ బాగుంటుంది. జెల్ ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను, చూసేయండి. హాఫ్ కప్ ఆఫ్ వాటర్ తీసుకొని హీట్ చేస్తున్నా అండి వాటర్ని. సో స్టవ్ వెలిగించుకున్నాక కొంచెం నెక్స్ట్ ఫ్లాక్స్ సీడ్స్ 2 to 3 టేబుల్ స్పూన్ వేయండి. సో 2 టేబుల్ స్పూన్స్ కూడా సరిపోతుందండి హెయిర్కి. కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటే కన్సిస్టెన్సీ మనకి ఎక్కువ వస్తుంది అన్నమాట జెల్ అనేది. సో ఫ్లాక్స్ సీడ్స్ ఆల్రెడీ మనకి స్టిక్కీగానే ఉంటుంది కాబట్టి వాటర్ వేయడం వల్ల మనకి 2 టేబుల్ స్పూన్స్ అయినా ఎక్కువ అవుతుందండి. సో వాటర్ మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇవి ఫ్లాక్స్ సీడ్స్ బాగా మరగనిచ్చాలండి. మరిగించాక అది జెల్ లాగా వచ్చేస్తుందండి, చూసారు కదా ఫుల్ బాయిల్ అవుతుంది. ఇలా బాయిల్ చేసుకున్నాక మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని, ఇలా మరిగించాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలండి. జెల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేశాను కదండి. సో ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాక మనం ఫిల్టర్ చేసేసుకోవాలండి. ఫ్లాక్స్ సీడ్స్ని తీసేసి ఓన్లీ జెల్ని మాత్రమే తీసేసుకోవాలి. ఒక స్టీల్ కంటైనర్ లేదు అంటే సపరేట్గా మనం హ్యాండ్తో తీసేసుకోవాల్సిందే అండి, ఎందుకంటే అంత జిగురుగా ఉంటుంది చూసుకున్నారు కదా. చల్లారాక ఇంకా జిగురు అయిపోతుందండి. సో ఇంత చిక్కగా వస్తుంది అయితే అస్సలు ఫిల్టర్ కాదండి. క్లాత్లో వేసుకున్నా కానీ ఇంత జిగురుగా ఉంది కాబట్టి ఫిల్టర్ కాదు. సో నార్మల్గా హ్యాండ్తో తీసేసుకోవాలి ఈ ఫ్లాక్స్ సీడ్స్ని అయితే. సో వీటిని దీనికి చాలా యూజెస్ ఉన్నాయండి. సో విటమిన్ ఈ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, ఇలా చాలా ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి ఇది యూజ్ చేయడం వల్ల మనకి రీగ్రోత్ అనేది చాలా బాగా అవుతుందండి హెయిర్ అనేది అయితే. సో ఇలా స్కాల్ప్కి పట్టించుకోవాలి హెయిర్కి అంతా. ఇది పట్టించేసుకున్నాక ఒక 1/2 అవర్ లేదా 1 అవర్ అలా వదిలేసాక హెడ్ బాత్ చేయడం అన్నమాట. సో హెడ్ బాత్ చేశాక ఇంకా నార్మల్ వామ్ వాటర్తో హెడ్ బాత్ చేసేయాలి. ఈ జెల్ యూజ్ చేయడం వల్ల మనకి ఒక 4-5 డేస్లోనే మనకి హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా కనిపిస్తుందండి. కావాలంటే మీరు ట్రై చేయండి తప్పకుండా. సో చాలా యూస్ఫుల్ అవుతుందండి ఈ జెల్ అనేది అయితే. సో ఎలా పట్టించేసుకుంటా అంటే స్కాల్ప్కి, సో మామూలు హ్యాండ్తోనే సో ఒక లేయర్ తీసేసి ఇలా పట్టించేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా ఎంత జిగురుగా ఉందో హెయిర్కి పట్టిస్తుంటే. సో ఇక్కడ కుదుర్లకి మనకి హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది కదా, ఇక్కడ హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది కదా హెయిర్ అనేది. సో అక్కడ రీగ్రోత్ రావాలి అంటే ఈ జెల్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. Hope you like my videos. Please like, share and subscribe to Sajja Creative Vlogs. Don't forget hit the bell icon for more update. Until then, take care. Bye.